వెల్కమ్ టు ఆర్ ఛానల్. నేమి లక్ష్మణ్. హైడ్రా కమిషన్ తీసుకొని వచ్చిన తర్వాత తెలంగాణలో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో, అటు బిల్డర్స్ కావచ్చు, ఇటు ఇన్వెస్టర్స్ కావచ్చు. సో అసలుకి హైడ్రా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? సో ఎవరైతే ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, బఫర్ జోన్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారో, అవన్నీ కూల్ చేస్తామని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారికి వచ్చేయడం కూడా జరిగింది. సో ఇప్పటికైనా ఒక కామన్ మ్యాన్ కావచ్చు, ఒక ప్రాపర్టీ కొనేవాళ్ళు, ఒక ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు, బఫర్ జోన్ ఎలా గుర్తించాలి, ఒక ప్రాపర్టీ కొనే ముందు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి చట్టాలు తీసుకుని వచ్చినప్పుడు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ముందుకెళ్లాలంటే ఏం చేయాలి, ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టే జరుగుతుంది మొత్తం. అంటే కామన్ మ్యాన్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా, హైదరాబాద్ లాంటి చట్టాలు తీసుకుని వచ్చినప్పుడు ఒక ప్రాపర్టీని ఎలా చూజ్ చేసుకోవాలి, అసలుకి ఎఫ్టీఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, దీన్ని ఎలా గుర్తించాలి, భవిష్యత్తులో ఎలాంటి చట్టాలు హైదరాబాద్ కావచ్చు, కొత్త చట్టాలు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలా ముందుకెళ్లాలని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దానిపైన హైదరాబాద్ కమిషన్లో నాకు పొజిషన్ ఇప్పిస్తే అక్కడ ఏం డిస్కస్ చేస్తారో కనుక్కొని చెప్తాను మీకు. హైదరాబాద్ అనేది ఫస్ట్ అప్రిషియేట్ సీఎం ఫర్ ఎ గుడ్ ఇనిషియేటివ్. అది అంతకుముందు సీఎంలు ఎందుకు తీసుకోలేదని పక్కన పెడితే, ఇలాంటి యాక్టివిటీ తీసుకోవాలంటే లాట్ ఆఫ్ గట్స్ ఉండాలి, డేరింగ్ ఉండాలి, డాషింగ్ ఉండాలి. ఎందుకంటే అంటే వ్యతిరేకం బాగా వస్తుంది ఇలాంటి చర్యలు. ఎందుకంటే వాలంటీర్ చేసిన ఇల్లులు ఇల్లీగల్ కట్టేది పెద్ద పెద్ద బడాబాబులు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, సెలబ్రిటీ అవ్వచ్చు, అలాంటి కేటగిరీ. సో దీని హిస్టరీ అసలు హైడ్రా ఎందుకు ఫామ్ చేశారని ముందుకు వస్తే తర్వాత నేను ఎఫ్టీఎల్ బఫర్ అని చెప్తాను. హైడ్రా అనేది నాకు తెలుసు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఈ హైడ్రా అనేది కొత్తది. అంటే హైడ్రా అనే పేరు కొత్తది. ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ 1920లోనే ఉంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ డే ఆయన పేరుని జరుపుకుంటాం, అప్పటి నుండే ఉంది. కాకపోతే నోటిఫికేషన్ ఇవ్వలేదు గవర్నమెంట్. ఇంటర్నల్గా ఇది రఫ్గా ఉన్నాయి, బట్ నోటిఫికేషన్ అనేది 2012 తర్వాత వచ్చింది. సో ఏంటంటే అంతకుముందు 1750+ చెరువులు ఉండేవి తెలంగాణ మొత్తం. ఈరోజు లెక్క పెడితే 750కి వచ్చింది. అంటే దాదాపు 1000 చెరువులు లేకులు కానీ చిన్నవి కానీ పెద్దవి కానీ ఆక్రమించారు. ఎవరు ఆక్రమించారంటే పెద్ద లిస్ట్ ఉంది. సో అంటే ఇలాగే వదిలేస్తే ఇంకొక 20 సంవత్సరాల ద్వారా ఈ 750 చెరువులు కూడా గోవిందార్పణం అయిపోతాయి. అంటే తాగేరానికి నీళ్ళు ఉండవు మనకి. సో ఎవ్రీ గ్రామానికి ఈ చెరువులు లేక్స్ ఎందుకు పెట్టారంటే నీళ్లు ఇంపార్టెంట్ ప్రతి గ్రామం కూడా తాగడానికి. అది దాని హిస్టరీ. సో ఇప్పుడు ఇది గమనించి ఎక్కడో దగ్గర ఇంకో ఫుల్ స్టాప్ పెట్టాలనేది స్టేట్ గవర్నమెంట్ అంబిషను, అభిలాష దానికి పెట్టారు. అయితే పెట్టినప్పుడు పెట్టిన కమిషనర్ కూడా ఐపీఎస్ ఆఫీసర్లు ఐజీ లెవెల్లో ఉండేవారు అని ఏవీ రంగనాథ్ గారు. అంతే వచ్చి చాలా స్ట్రిక్ట్, అగ్రెసివ్, స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన ఏ పొజిషన్ ఇచ్చా ఆయనకంటూ ఒక ఆయన లోకం క్రియేట్ చేసుకుంటాడు, ఒక స్పేస్ అంటారు. మొదటి నుంచి అంతే. అదే ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు తరచుగా ట్రాన్స్ఫర్ అవుతున్నారు. కొత్త శ్రీనివాస్ రెడ్డి గారు, సివి ఆనంద్ గారు, నెక్స్ట్ మూడోది ఐపీఎస్. మీరు చూసుకుంటే ఇప్పుడు టీవీలో, యూట్యూబ్లో వీళ్ళు ఎక్కువ కనిపిస్తారు పొలిటికల్ లీడర్స్ కంటే. ప్రతి ఫోటోలో కూడా వాళ్ళు ఉన్నావు ఈయన ఉంటున్నాడు. అంటే ఒకటి మార్కెట్లో ఆ బ్రాండ్ క్యాప్చర్ చేసుకున్నారు, ప్లస్ ఆయన డెలివరీ అవుట్పుట్ ఏదైతే ఉందో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ తీసుకొని చేస్తారు. అందుకని ఇప్పుడు మంచి ఆఫీసర్లు ఎప్పుడు ఎక్కువ కాలం ఉండరు, ఎక్కువ దగ్గర ఒకే ప్లేస్లో ఉండలేరు, ఉండనియ్యరు. బట్ అది చేయాలని కూడా గట్స్ కావాలి, ఎందుకంటే అంత వ్యతిరేకంగా ఉంది. కానీ ఇక్కడ ఒక మాట పబ్లిక్ ఏం చెప్పాలంటే, ఈ ఏవైతే బిల్డింగ్స్ కూలగొడుతున్నారు ఎక్స్వైజెడ్ అది ఏవి రంగనాథ్ గారు ఒక్క డెసిషన్ కాదు, అది జనాలకు చాలామంది తెలియట్లేదు. ఈ వెనకాల ఒక పెద్ద టీం ఉంది, 3500 మంది టీం అలొకేట్ చేశారు హైదరాబాద్. ఇప్పుడు సపరేట్ పోలీస్ స్టేషన్ కూడా వస్తుంది, సపరేట్ డిపార్ట్మెంట్ వస్తే ఇంకా చిన్న చిన్న లెవెల్లో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద టాప్ లెవెల్లో చేస్తారు. మేజర్ ఇష్యూలు ఇంకా టచ్ చేయలేదు ఈయన. సో ఇది వెనకాల ఎవరుంటారు, జిహెచ్ఎంసీ ఉంది, హెచ్ఎండీ ఉంది, డిటీసీపీ ఉంది, రేరా ఉంది, బ్యాంక్స్ ఉన్నాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, కలెక్టర్, ఇవన్నీ కలిసి సమూహంగా ముద్రేస్తే ఫేస్ పైన ఉన్నారు, తెర పైన ఉన్నారు. ఈయన ఒక్కడు డెసిషన్ తీసుకుని నా ఇష్టమైతే చేస్తా ఇష్టం అలా లేదు. ఈ 10 మంది సంతకం పెడితే లీడర్గా ఆయన పెట్టారు. దాదాపు 250 మంది పోలీస్ ఆఫీసర్స్ డిఫరెంట్ లెవెల్స్లో, గ్రూప్ 1 క్యాడర్ 3 ఆఫీసర్స్. అంటే ఇది చాలా పెద్ద డిపార్ట్మెంట్గా అవతరించబోతుంది. ఏదేమైనట్టుకీ ఇది ఒక మంచిదంటే చర్య మంచిదే. అయితే ఇక్కడ ఎఫెక్ట్ ఏమైందంటే కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది కొద్దిగా రివర్స్ అయింది. అందుకని ఇప్పుడు స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ దూకుళ్ళో చూస్తే కొద్దిగా స్లో డౌన్ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుందంటే ఇప్పుడు ఏమన్నారంటే నిన్న కాక మనం 2 డేస్ బ్యాక్ నివాసాలు ఉండే
ఇళ్ళని కూల్చాము. ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో అవి మాత్రం కూల్చాము. ఎందుకంటే మొన్న ఏదో ఏరియాలో చేసిన వాళ్ళు కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని చచ్చిపోవడానికి ఇవన్నీ చాలా ప్రయత్నాలు జరిగినాయి. సో అందుకని ఆ స్టేట్మెంట్ కొద్ది అమెండ్మెంట్ ఇచ్చారు, ఏం ఆపలేదు. అమెండ్మెంట్ ఇచ్చి ఏం చేశారంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ ఉంటే కనుక వాళ్ళు ఇమీడియట్గా తీయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎకడమిక్ ఎస్పెషల్లీ స్కూల్స్ కాలేజెస్ అటు అనురాగ్ యూనివర్సిటీ కానీ ఇటు ఫాతిమా కాలేజ్ కానీ ఇట్లా ఇంకా సెవెరల్ అదర్ కాలేజెస్ ఏమన్నారంటే అకాడమిక్ ఇయర్ దెబ్బతింటుంది, అంటే స్టూడెంట్ భవిష్యత్తు దెబ్బతింటుంది. ఇప్పుడు ఉన్నపాటు కాలేజ్ కూల్చేసారు అనుకోండి, స్టూడెంట్స్ ఏమో ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకోసం టైం ఆగదు కదా. సో వాళ్ళకి నోటీస్ ఇచ్చి పరిశీలించి మేబీ అకాడమిక్ ఇయర్ మార్చో ఏప్రిల్ ఏదో ఒక నెలలో ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి టార్గెట్ ఉండొచ్చు. ఈ లోపు వాళ్ళు ఆల్టర్నేటివ్స్ అరేంజ్ చేసుకోవాలి. ఒకటి ఫాతిమా కాలేజ్ కూడా అంతే ఉంది స్టూడెంట్స్తో వ్యవహారం. నెక్స్ట్ వచ్చేది నివాసించి అంటే ఆల్రెడీ ఇల్లు కట్టుకొని అది FDL అయినా బఫర్ జోన్ అయినా కన్జర్వేషన్ అయినా ఫారెస్ట్ జోన్ అయినా బయో కన్జర్వేషన్ రకరకాల జోనింగ్ ఉన్నాయి, TRIPLE 1 జీవో అయినా. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తున్నారు. సో రెండింటి మీద ఫోకస్ చేసి కట్టుకొని ఉంటే వాళ్ళకి ఆలోచిస్తున్నారు, ఇమీడియట్గా ఏం చేయట్లేదు. దానికి టైం ఇచ్చి దానికి మళ్ళీ ఏదో కొత్త స్టెప్ వర్కౌట్ చేస్తారు. ఇప్పుడైతే ఇమీడియట్గా కూల కొట్టమని చెప్పారు. అది నేను అందుకే యూటర్న్ తీసుకుంది అంటున్నాను. హైడ్రా అనేది కొద్దిగా స్లోడౌన్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది, అంటే ఆ ఒత్తిడి ప్రెజర్కి కొద్దిగా లొంగిందని. బట్ యాజ్ ఇట్ ఈజ్ ఓవరాల్గా అయితే దాని పవర్స్ అనుకున్నాయి. హైడ్రాకి ఉన్న పవర్స్ ఎవరు ఇంకా ఆపలేరు. ఆయన రెండు వాళ్ళతో సంబంధం లేదు, ఆయన డిసైడ్ అయిపోయి వీళ్ళందరూ సమూహంగా ఇచ్చిన రిపోర్ట్ చూసి ఓకే అంటుంటే ఈ కెన్ గోల్డ్. ఇప్పుడు నాగార్జున గారు లాస్ట్ టైం మనం మాట్లాడడం, ఎన్కర్ నుంచి పట్టా ఉందన్నాడు. ఈయన కూడా నేను మొన్న క్లారిఫై చేయ పట్టా ఉంది, కానీ పట్టాకి పట్టా భూమి దేనికి ఉంది? పట్టా వ్యవసాయం చేసుకోవడానికి ఉంది, అగ్రికల్చర్ యాక్టివిటీస్కి ఉంది. ఎందుకంటే FTL అంటే నీళ్ళు కానుకొని ఉంటుంది, దాని తర్వాత వచ్చేది బఫర్ జోన్. సో కాబట్టి దాని పట్టా ఉన్నా మేము కోలుకుంటుంటే ఆ పట్టా ఇచ్చిన పర్పస్ వేరు, ఈయన వాడుకున్న పర్పస్ వేరు. సో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఒక వెబ్సైట్ తీసుకొని వచ్చింది, అంటే బఫర్ జోన్లో FTL పరిధిలో ఏ చెరువులు ఉన్నాయి, అక్కడ ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి దాంట్లో పెట్టారు. కానీ సామాన్యులకి అది అర్థం కావట్లేదు. అంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి సరైన క్లారిటీ లేదు, మనకి లిటరసీ 100% లేదండి. మనకి ఇంత పెద్ద వన్ ఆఫ్ ద అంటే టాప్ కంట్రీ ఇన్ పాపులేషన్ మంది, లిటరసీ కొన్ని ఏరియాల్లో దే డు నాట్ నో. మన సిటీల్లో ఓకే, మేజర్ డెవలప్ అయిన సిటీలు, డెవలప్ కాని ఏరియాల్లో వాళ్ళకి రైతులకి ఏం తెలుస్తుంది కంప్యూటర్ అనేది? రైతులు కొడుకులు తెలియవచ్చు, ఆ కొడుకులు అమెరికాలోనే ఎక్కడో సెటిల్ అయ్యారు. ఉన్న రైతులు పాత వాళ్ళు ఎవరైతే వాళ్ళు కంప్యూటర్ అంటేనే తెలియదు, కంప్యూటర్ తెలిసిన బటన్ నొక్కడం తెలియదు, అందులో ఏం తెలుసు మైక్రోసాఫ్ట్ అని ఇది అని అది తెలియదు కదా. సో వీళ్ళు ఏం చేశారంటే నోటిఫికేషన్ ఏం చేసినా ఒక ప్రతి లేక్కి ఒక ఐడి ఇచ్చారు. అండ్ మీరు ఇందాక అడిగినప్పుడు FTL అంటే ఏంటంటే ఒక ట్యాంక్ ఉంటుంది, అంటే ఒక చెరువు ఉంటుందండి. చెరువు 10 ఎకరాల లోపు అయితే ఒక రూలు, చెరువు 10 ఎకరాలు అబోవ్ అయితే ఒక రూలు, అంటే 25 ఎకరాలు. 10 ఎకరాల లోపు అనుకోండి, FTL అనేది ఏంటి, నీళ్లు చెరువు నిండాక కొద్దిగా పక్కకి ఇలా వస్తాయి, స్ప్రెడ్ అవుతుంది. సముద్రంలోకి వెళ్ళారనుకోండి మీరు, నీళ్ళు ఎంతవరకు వచ్చి ఇసుక ఎలా ఉంటుంది, నీళ్ళు జారిపోతుంది కానీ ఇసుక ఉంటుంది తడిగా. ఆ వెట్ ఏరియా అయితే ఉందో అది FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. ట్యాంక్ నిండాక నీళ్ళు ఎంతవరకు విస్తరిస్తున్నాయి దాన్ని FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. అదే బఫర్ జోన్ అయితే 10 ఎకరాల కంటే తక్కువ సైజు ఉన్న చెరువు అయితే 9 మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది, 9 మీటర్స్. అట్లానే 25 ఎకరాలు పైన ఉంటే మాత్రం అది 30 మీటర్స్ బఫర్ జోన్. అంటే ఈ FTL కానీ బఫర్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కన్స్ట్రక్షన్ కట్టకూడదు, సిమెంట్ అనేది పడకూడదు. వ్యవసాయం చేసుకోవచ్చు, మొక్కలు పండించుకోవచ్చు, కూరగాయలు పండించుకోవచ్చు, అది లోడ్ ఉండదు. ప్లస్ పాయిజన్ క్రియేట్ చేయదు ఏమి, గార్బేజ్ కానీ పొల్యూషన్. ఇప్పుడు అదే మీరు ఎందుకు పెట్టారు ఈ కండిషను, వెట్ నీళ్ళ దగ్గర ఉంటే ఆ సాయిల్ కండిషన్ చాలా లూజ్గా ఉంటుంది. మీరు కన్స్ట్రక్షన్ చేసి ఎప్పుడైనా కూలిపోయే అవకాశం, ఎప్పుడు వాటర్లో ములిగి ములిగే ఉంటుంది కదా. సో దానివల్ల కూలిపోవచ్చు. సో అందుకని ఆ ఏరియాస్లో మీరు కావాలంటే సిమెంటు ఐరన్ ఇలాంటి యాక్టివిటీస్ కాకుండా నార్మల్ వ్యవసాయం ఏమైనా చేసుకో. నాగార్జునగర్ కానీ ఇంక ఇప్పుడు ఎర్రగొండ కూడా సిమెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. చేసినది ఇప్పుడు సపోజ్ ఒక ఐరేజ్ అపార్ట్మెంట్ కట్టారు, ఒక 10 ఫ్లోర్లు, ఒక్కో ఫ్లోర్కి 8 ఉన్నాయి, 80 ఫ్లాట్లు. ఆ 80 ఫ్లాట్లు వచ్చిన గార్బేజ్ కానీ డ్రైనేజ్ కానీ ఎక్కడికి వెళ్తుంది? సూవేజ్ కానీ చెరువులోకి వెళ్తుంది. ఆ చెరువు నీళ్ళు ఏమవుతాయి? ఊరికి నీళ్ళు అవుతాయి, మళ్ళీ అవే ఫిల్టర్ చేసి మళ్ళీ మనకి అది. సో దానివల్ల ఆ రూల్స్ అప్పుడుండే ఉన్నాయి. మీరు మోక్షగుండం విశ్వాస స్టోరీ తెలుసో లేదో, వాళ్ళు ముగ్గురు చదువుకునేటప్పుడు 3rd ఇయర్లోనే ఫైనల్లో ముగ్గురు ఒకటే కాలేజ్, అందులో ఈయన ఒకడు ఇంకో ముగ్గురు కలిసి డ్యామ్కి వెళ్ళారంట. ఆ డ్యామ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన అన్నాడు, ఇంజనీర్ ఒక సేమ్ సిలబస్ సేమ్ స్ట్రీమ్ సేమ్ క్లాస్ సేమ్ ఏజ్, ఒక ఇంజనీర్ ఒక ఆయన అన్నంట, ఈ
వాటర్ ఫ్లోయింగ్ ఎంత ఆహ్లాదకరంగా ఉంది, రోజుకు ఒక గంట ఇక్కడ టైం స్పెండ్ చేస్తే బాగున్నా అనుకున్నారంట. రెండో ఆయన, నువ్వు గంట కదా ఇక్కడే ఇల్లు కట్టుకొని దగ్గరుంటే చాలా బాగుంటుంది, రెండో ఇంజనీర్ అనుకున్నాడు. మూడో ఇంజనీర్ సపరేట్గా ఆలోచించాడు, ఇంత వాటర్ వృధా అయిపోయి వేస్ట్ అవుతుంది, దీన్ని టర్బైన్ పెట్టి పవర్ కింద కన్వర్ట్ చేస్తే 600 గ్రాములకి వెలుగు వస్తుంది. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన వెనకాల స్టోరీ చాలామంది తెలియదు. ఖైరతాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ బిల్డింగ్ ఉంది, ఎవ్రీ ఇయర్ ఇంజనీర్స్ డే అని ఆయన పేరు మీద జరుపుకుంటారు. అది 1920లో 1930లో మాట చెప్తున్నాను. సో దానికి ఉన్న ఇప్పుడు ఇంకోటి మీరు ఎలా కనుక్కోవాలి అన్నారు. అవును, ఎలా కనుక్కోవాలనుకుంటే ఇది సింపుల్ అండి. ఇందులో పెద్ద రాకెట్ సైన్సు, పెద్ద టెక్నికల్ R&D చేయక్కర్లేదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అక్కర్లేదు. lakes.hmda.gov.in ఒక వెబ్సైట్ ఉంది, దానికి వెళ్ళగానే విలేజు, మండలు, డిస్ట్రిక్టు అడుగుతుంది పైన. ఫస్ట్ మండల్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ విలేజ్ అది అడిగి కింద లేక్ ఐడి అని ఉంటుంది. అది ఓపెన్ చేయగానే మీకు మొత్తం వరుసగా లేకులు వచ్చేస్తాయి. లేదు మీకు స్పెసిఫిక్ లేక్ కావాలంటే ఆ పైన రాయలే, సపోజ్ దుర్గం చెరువు లేదా ఇంకెక్కడైనా మిడిల్ షాద్నగర్లో ఎక్కడైనా మీకు కావాలంటే షాద్ నగర్ పెట్టాలి. ఆ ఏరియా 3 పెట్టేశాక లేక్ ఐడి లేకపోయినా మీరు ఆ కొట్టగానే డిస్ట్రిక్ట్ విలేజ్ మండల కట్టగానే మీకు లిస్ట్ వచ్చేస్తుంది. ఆ లిస్టులో ఎన్ని ఆ ఏరియాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఈ చెరువుకి ఏం పేరు ఉంది, ఎంత సైజు, ప్లస్ లేక్ ఐడి ఏంటి, అది కొట్టగానే మీకు వచ్చేస్తుంది. చూసుకొని అక్కడ రైట్ సైడ్, ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ 2 క్లిక్స్ ఉంటాయి. ఆ క్లిక్స్లో ఏంటంటే క్లిక్ చేస్తే నీకు యాక్చువల్ మ్యాప్, ఆ చెరువు తాలూకా మ్యాప్ చూపిస్తుంది. ఆ మ్యాప్ చూపిస్తే అక్కడ 2 లైన్లు ఉంటాయి, ఒకటి బ్లూ లైన్ ఉంటుంది, ఒకటి రెడ్ పింక్ రెడ్ లైన్ పింకిష్ రెడ్ లైన్ ఉంటుంది. ఆ బ్లూ లైన్ అనేది FTL పరిధి. ఓకే, బ్లూ లైన్ నుండి పింక్ లైన్ ఏదో కొద్ది గ్రాఫ్ లాగా ఉంటుంది, అది బఫర్ జోన్. సో అక్కడ అందులో ఉన్న సర్వే నెంబర్లు కొన్ని ఉంటాయి మెన్షన్ చేసి, ఆ సర్వే నెంబర్లో మీరు కొనుక్కో, అది ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్, అది లేక్ సర్వే చేయండి. అదే దాన్ని రీకన్ఫర్మ్ చేసుకోవచ్చు. మీరు రీకన్ఫర్మ్ ఎలా చేస్తారు, ధరణి పోర్టల్కి వెళ్ళచ్చు. సేమ్ మళ్ళీ అదే మండల్ విలేజ్ డిస్ట్రిక్ట్ కొడితే ధరణిలో కూడా, లేదా ఐడి లేక్ కొడుకునే మళ్ళీ అక్కడ కూడా వస్తాయి, అందులో కూడా సేమ్ నెంబర్స్ ఉంటాయి. ఈ రెండు ట్యాలీ చేసుకుంటే మీరు 100% షూర్ మీరు కొనకూడదండి. సో మొత్తం మీద తీసుకున్నామంటే బిల్డర్స్ అసలు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అంటే, అందరూ తప్పు చేస్తున్నారని కాదు సార్, ఎక్కడ ఒకటి రెండు జరుగుతూ ఉంటాయి, కానీ ఇది అంతే ఏంటంటే మొత్తం అందరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు కూడా వెనక్కి అడుగుతున్నారని చెప్పి మనం రీసెంట్గా కూడా చూసాం. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది చాలా టఫ్ సబ్జెక్ట్ అండ్ బిగ్ సబ్జెక్ట్. ఎందుకంటే తీగ లాగితే డొంక కదిలిందని ఒక సామెత ఉంది. తప్పు చేసింది ఒకరు, శిక్ష అనుభవిస్తుంది ఒకరు. సో ఇది గవర్నమెంట్లో ఏంటంటే చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు బయ్యర్ తప్పు ఉందంటే 50% ఉంది, 50% లేదంట. ఎందుకంటే ఒక బిల్డర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇనిషియేటివ్ తప్పు ఇనిషియేటివ్ చేస్తుంది. ఎందుకంటే FTL కానీ బఫర్ జోన్లో ల్యాండ్ కొనుక్కుంటూ చాలా చీప్గా తిరుగుతుంది. ఇప్పుడు ఫామ్ ప్లాట్స్ కానీ ఎగిరి చీప్ ఉంటుంది కదా, అదే స్క్వేర్ ఫీట్ రేట్, స్క్వేర్ యార్డ్ రేటు వేరే ఉంటుంది. సో ఆ బిల్డర్ ఇనిషియేటివ్ తీసుకుంటే ఫస్ట్ మిస్టేక్ అక్కడ జరిగింది. ఆయన తెలిసి చేశాడా తెలియ చేశాడా అని పక్కన పెడితే తెలిసే చేశాడు అనుకుంటారు. ఎందుకంటే నాకు 100 రూపాయలు 20 రూపాయలకి వస్తుంది, నేను మొత్తం 80 రూపాయలు అమ్ముకుంటా, 20 రూపాయలు ఖర్చు నాకు 50% లాభం. అదే సరే, అది అయిన తర్వాత HMDA ఆర్ DTCP ఆర్ HMDA పర్మిషన్ ఇస్తుంది. సెకండ్ మిస్టేక్, HMDA ఎలా ఇచ్చింది, ఈ లేక్స్ అనేవి ఎప్పుడో డిసైడ్ చేస్తున్నాయి, అది పక్క సర్వేస్ నెంబర్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే 231 బాగుంది, 232 బాగుంది, మధ్యలో 231A అని క్రియేట్ చేసిస్తున్నారు, సంథింగ్ లైక్ దట్. అది విచ్ ఈజ్ ఇల్లీగల్ సార్. ఆయన లోన్ ఇచ్చి ఆయన ఓపెన్ చేసి ఆయన అప్పుడు రేరా అప్రూవ్ చేస్తుంది. రేరా కూడా వచ్చి 2017 నుండి ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అయిపోయింది. ఆ తర్వాత బ్యాంకులు లోన్ ఇస్తుంది, ఒక బ్యాంక్ అది 2-3 బ్యాంకులు లోన్ ఇస్తుంది. మరి ఇంత 4 అథారిటీ అన్నీ గవర్నమెంటే కదా, అంచు నేషనల్ బ్యాంక్స్ కానీ, HMDA కానీ, రేరా కానీ, ఇవన్నీ కూడా ఎవరు, ఇవి అందరు చేశారు కాబట్టి బయ్యర్ లైట్గా తీసుకుంటున్నాడు. ఇంతమంది అప్రూవ్ చేశారు కదా నాకేం కాదులే అని. అవును, అది ఒక నెగ్లిజెన్స్ జరిగింది. కానీ ఇప్పుడు ఏమైందంటే మారిపోయింది సిచ్యువేషన్. కొన్న వాళ్ళు కూడా మీరు అడిగారు వెనక్కి తీసుకుని, ఎందుకు తీసుకుంటారు, వాళ్ళు లైఫ్ లాంగ్లో మీరు కానీ నాలంటి మధ్యతరగతి మనుషులు ఎన్నిసార్లు కొనుక్కుంటారండి 1 కోటి రూపాయలు కూడా, ఒకసారి 2 సార్లు లైఫ్ టైం మొత్తం 35 ఇయర్స్ సర్వీస్లో ఒకసారి. ఒకప్పుడు మన తాతలు నాన్నలు చూసుకుంటే 58 సంవత్సరాలు PPF గ్రాడ్యుయేటీ అవన్నీ వచ్చే డబ్బులతో కొనుక్కునేవాళ్ళం బోనస్లు. ఇప్పుడు అలా కాదు కదా, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, 100,000 శాలరీ వస్తుంది, 30 ఇయర్స్ కానీ ఇల్లు కొనేస్తున్నారు, 40 వరకు 2వది 3వది కొనేస్తున్నారు, మారుస్తున్నారు.
ఆ అఫోర్డబిలిటీ పెరిగింది. బట్ అఫోర్డబిలిటీ వల్ల ఇప్పుడు లాస్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఇల్లు ఇప్పుడు మనం వెళ్ళాలంటే 6 కోట్లు 10 కోట్లు మోకిలలో కొట్టుకుపోయినాయి. అంటే అపార్ట్మెంట్స్ సపోజ్ 2 కోట్లు పెట్టి ఎవరైనా కొనుక్కున్నారు, ఒక 50 లక్షలు కట్టాడు ఈఎంఐస్, నెక్స్ట్ ఇంక 15 సంవత్సరాలు ఇంక మిగతా డబ్బులు కట్టాలి. ఎక్కడ కడతాడని ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు ఫస్ట్ ఆన్ రోడ్. కానీ ఇంకా కమిట్ అయ్యాడు. ఇప్పుడు కమిట్ అయిపోతే బిల్డర్ సార్, బిల్డర్ లేడు అక్కడ కట్టేసి వెళ్ళిపోయాడు. సో ఇనిషియేటివ్ అనేది ఇది అందరూ యాక్చువల్లీ బయ్యర్ కూడా తప్పు ఉంది. ఎలా ఉందంటే 50% ఎందుకన్నానంటే వాళ్ళు ఇప్పుడు బిల్డర్ అమ్ముకునేవాడు. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ తమ్ముడు ఉన్న పెళ్లికి వెళ్తే బాగున్నాడు అంటే మీరు చెడ్డ అలవాటు చెప్పరు కదా, మా తమ్ముడు మంచోడు అండి అంటారు. మనం చెప్పండి ఎవరైనా మన కొడుకు కానీ కూతురు ఎవరుంటే నేను వచ్చేస్తాను వాసన చూడండి అంటారు. కానీ చేసేవన్నీ చేస్తాడు. అంటే ఇక్కడ ఏమైంది, బిల్డర్ ఇప్పుడు సైట్ మంచిగా ఉన్నది అంటాడు. బట్ చెక్ చేసుకుని బాగా డబ్బులు పెట్టేది ఎవరు, మనం. ఆయన టెంపరీ ఉంటాడు, కట్టాడు, సొసైటీ ఫామ్ చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరిని అడుగుతారు, ఏ బిల్డర్, ఆ బిల్డర్ ఉన్నాడో లేదో తెలియదు, సచివాడో లేదో తెలియదు, కంపెనీ మూసాడో లేదో తెలియదు, లేదా ఫారెన్ వెళ్ళిపోయాడో లేదో తెలియదు. ఎవరిని అడుగుతారు బిల్డర్ని అడగాలన్నా? సో అది అది ఎగ్జిస్టింగ్లు ఉంటే అడుగుతారు. సో బయ్యర్ ఏం చేస్తారంటే, బయ్యర్ కూడా ఇటు పైన ఏం చేస్తారంటే, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎంత తీసుకుంటే దిడోన్ వాడి. ఇప్పుడు ఇంకెన్ని వస్తాయో ముందు ముందు, ఇప్పుడు ఓన్లీ పెద్ద పెద్దవన్నీ ఐడెంటిఫై అవుతాయి. మీరు రాను రాని అవుతుంటే ఇప్పుడు మ్యాక్రో లెవెల్లో చేస్తున్నారు, తర్వాత స్లోగా మైక్రో లెవెల్లోకి వస్తుంది. అంటే బోతద్దం పెట్టి చూస్తారు ఈ ప్రాజెక్ట్ కరెక్టా కాదా, నాట్ యాక్సెప్టెడా, యాక్సెప్టెడ్ ప్రొహిబిటెడా, అన్ప్రొహిబిటెడా, ఇవి ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే బయర్ విల్కి మోర్ అవేర్ కొనడు ఇప్పుడు. ఎందుకు రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లో డౌన్ అయింది, మీరు చూసుకుంటే ఎస్పెషల్లీ ఐటీ వచ్చిన తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయింది. డబ్బులున్నా కొనట్లేదు, బ్యాంకుల్లో పెట్టుకుంటే ఉపయోగం లేదు, ఇంట్రెస్ట్ రేట్ పెద్దగా వచ్చి రావట్లేదు, ఇంట్లో పెట్టుకోలేము. సో వాళ్ళు కూడా టఫ్ కండిషన్. ఇప్పుడు ఎవరిదైనా 2 కోట్లు బ్లాక్ మనీ ఉండి ఎక్కడ పెట్టుకుంటాడు వాడు? అందుకని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఏమైంది, ఈ ప్రాబ్లం అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే తప్పు చేసింది ఒకడు, శిక్ష అనిపిస్తుంది ఒకడు. అందుకని తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి అని ఒక టైటిల్ మాట్లాడారు మనం ఒక వేరే ఛానల్లో. మన తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి. సో అది టైటిల్ బాగా అయితే అంటే ఇప్పుడు ఓవరాల్గా గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ ఎలా తీసుకుంటే, ఇప్పుడు అందరి మీద తీసుకోవాలిగా, బిల్డర్ మీద తీసుకోవాలి. ఇచ్చినప్పుడు గవర్నమెంట్ సంబంధిత అధికారులు కూడా నోటీసులు వెళ్ళాయని విన్నాను నేను. ఎవరైతే కన్సర్న్డ్ ఆఫీసర్ రిటైర్ అయినా పవర్లో ఉన్న, మన గతంలో చూసాం 3 ఐఏఎస్ ఆఫీసర్లు కేటర్లో 3 ఇద్దరు, సోమేష్ కుమార్ గారు కానీ, అరవింద్ కుమార్ గారు కానీ, తర్వాత శివబాలకృష్ణ, వాళ్ళందరినీ ఆ రోజు అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ పాత మిగతా అధికారులు కూడా లాగుతారు. ఎవరెవరు పర్మిషన్లు ఇచ్చారు, తెలిసి ఇచ్చారా తెలియకుండా ఇచ్చారు, ఏది ఇచ్చినా ఇచ్చినట్టు ఇచ్చినట్టే కదా. సో వాళ్ళు ఇప్పుడు స్క్రూటినీ చేసి ప్రాసిక్యూషన్ చేస్తారు ఎలా ఇచ్చారు. ఇది ఏంటంటే ఒక పెద్ద లెసన్, అంతం కాదు ఇది ఆరంభం. ఇటు పైనండి ఏ బిల్డర్ కూడా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను, ఫారెన్లో తరచుగా ట్రైన్స్ లేట్గా వెళ్తున్నాయండి, తరచుగా. మనకి ఇండియాలో కూడా ఈస్ట్ కోస్ట్ అని కోనార్కి రోజులు లేట్ వస్తాయి, 24 అవర్స్, 36 అవర్స్, 18 అవర్స్ లేట్ వస్తుంది. ఎవరికైనా ఎంట్రీ ఉంటాడు పరిస్థితి లైఫ్ పోద్దు కదా, గవర్నమెంట్ ఎంట్రీ ఇచ్చామనుకోండి ఏమవుతుంది? అందుకని ఆ ఫారెన్ కంట్రీలో చూసారంట, చాలాసార్లు వార్నింగ్ చావకపోతే ఒక ట్రైన్ తాలూకు స్టాఫ్ని, ఇంజిన్ డ్రైవర్ దగ్గర నుండి గార్డ్ వరకు అందరిని పిలిచారంట. పిలిచి నిల్చోబెట్టారు, షూట్ చేస్తారు, ఒకసారి షూట్ చేస్తారు అందరిని. ఆ రోజున ఇంతవరకు ట్రైన్ లేట్ అవుదంట. అంటే పనిష్మెంట్ అంటే అలా ఉండాలి. బిల్డర్ ఈ షుడ్ నాట్, బిల్డర్ కట్టడం కదా, అది ఆలోచనే రావద్దు. ఈ షుడ్ నాట్ డేర్ టు డ్రీమ్, అంటే డేర్ టు థింక్, అసలు అక్రమ కట్టడాలు కట్టాలి అనే ఆలోచన మైండ్లోకే రాకూడదు. అలాంటి యాక్షన్ తీసుకుంటే పబ్లిక్, ఎందుకంటే ఇది వీళ్ళు కట్టినవి ఎవరు అండి, పబ్లిక్ పార్కులు అండి. పబ్లిక్ పార్కులు కానీ, పబ్లిక్ లేక్స్ అన్ని ట్యాక్స్ ఎవరు కడుతున్నారు? మీరు నేను కడుతున్నాను, పబ్లిక్ కడుతున్నారు. అది సో పబ్లిక్ ప్రాపర్టీ నీది నాదని ఎట్లా అనుకుంటా ప్రైవేట్ ప్రాపర్టీగా చేసుకోకూడదు కదా. సో అది అక్కడ మిస్టేక్. సో ఓవరాల్గా ఇప్పుడు చాలా రివిజన్ అవుతుంటుంది, చాలా రూల్స్ మార్పు వస్తుంది. ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ బ్యాంక్ అయినా లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ అయినా రేర్ అయినా పర్మిషన్ ఇవ్వాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. సో మొత్తం మీద రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద కూడా కొంత ప్రభావం చూపిస్తుంది అన్నారు, ఎస్పెషల్లీ రీసేల్ మార్కెట్ మీద ఎక్కువ చూపిస్తుంది అని చెప్పి అనిపిస్తున్న మాట. సో దీనిపై మీరేమంటారు? రీసేల్ అనేది అక్కడ యాక్చువల్లీ బిల్డర్ ఉండడండి ఫస్ట్. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్లో ఎస్పెషల్లీ గేటెడ్ కౌంటీస్ అయినా పెద్ద ప్రాజెక్ట్స్ అయినా చిన్న ప్రాజెక్ట్ అయితే ఎప్పుడో ఉండి 1 ఇయర్లో వెళ్ళిపోతారు, పెద్ద అంటే 4 సంవత్సరాలు. వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్నారో లేదో వాళ్ళకి రీసేల్ ఏమవుతుంది అంటే పర్మిషన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి దాని మీద ఎక్కువ చెక్ చేయరు. చెక్ చేసేది ఏంటంటే దాని మీద లోన్ ఏమైనా ఉందా, ఎంత లోన్ ఉంటే ఎంత లోన్ ఉంది, ఏ బ్యాంక్ ఉంది, ఎంత కట్టాలి, ఎంత ఈఎంఐస్ ఉన్నాయి అని ఒకటి తెలుసుకుంటారు. సొసైటీ ఉంటుంది, సొసైటీలో నో డ్యూస్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఫారెన్లో ఉంటారు, ఇల్లు కొనేస్తారు, ఎవరు ఉండరు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వస్తారు, అంతవరకు మెయింటెనెన్స్ కట్టరు. సో డ్యూ ఉంటే సొసైటీ తెలియకుంటే ఎన్ఓసీ లేకుంటే కొనకూడదు. సొసైటీ నాలెడ్జ్ లేకుంటే రేపొద్దు సొసైటీ విల్ నాట్ కోఆపరేట్, అలౌ యూ. అక్కడ రీసేల్కి వచ్చినట్టు ఇవి చెక్ చేసుకుంటారు. మెయిన్గా మనం చెక్ చేసేది ఏంటంటే బ్యాంక్ లోన్ ఉందా లేదా, మెయింటెనెన్స్ డ్యూ ఉందా లేదా, ఇంకేమైనా
ఆ ప్రాపర్టీ మీద హ్యాండ్ లోన్ ఏమైనా ఇచ్చాడు. హ్యాండ్ లోన్ ఇస్తే రిఫ్లెక్ట్ కాదు, ఈసీలో కానీ ఎక్కడో ఒకటి గవర్నమెంట్ రికార్డ్స్ రిఫ్లెక్ట్ అవ్వ అప్పు ఇచ్చాడు. నా కూతురు పెళ్ళి ఉంది 10 లక్షలు, నా ఇల్లు 1 కోటి రూపాయలు నా 10 లక్షలు పేపర్ మీద ఏర్పడతాయి, అది మీకు తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ గారి కేసులో ఒకటే ప్రాపర్టీ మీద 5 బ్యాంకులు లోన్ ఇచ్చాయి మనం చూసాం. మొన్న కూడా ఏదో ప్రాపర్టీ చూసాం 4 బ్యాంకులు లోన్ ఇచ్చాయి. అది ఎలా ఇస్తారనేది సమ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు బి రీవ్యాంప్డ్, లేకపోతే కష్టమైపోతుంది. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారన్నమాట. ఇప్పుడు పాతదా కొత్తదాన్ని పక్కన పెట్టేసి అది ఫస్ట్ ఇది ఏ జోన్ కింద వస్తుంది. ఇప్పుడు 111 జీవో వచ్చినా కొనకూడదు, అది ఇంకా మనం యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు కేటీఆర్ గారు ఫామ్ హౌస్ జనవాడలో ఏదైతే ఉందో అది 111 జీవో కింద వస్తుంది అన్నారు. దాని మీద ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకుంటుంటే నా పరిధి ఇంతవరకే అని చెప్పారు. మేము రేపు అది కూడా పరిధిలోకి రావచ్చు. అలాగే కన్జర్వేషన్ జోన్ ఉంది, బయో కన్జర్వేషన్ జోన్ ఉంది, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో నాకు తెలిసి ఒకటి తప్పితే ఒకటి తర్వాత ఒకటి రావచ్చు. ఓవరాల్గా బయ్యర్ మైండ్ బయ్యర్ కానీ ఇన్వెస్టర్ మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే ఇన్ని కోట్లు పెట్టి కొనుక్కొని ఆ మోకిలో విల్లాస్ చూసి బాధ అనిపిస్తుంది. 212 విల్లాస్ ఎన్నో ఉన్నాయి, 6 నుండి 10 కోట్లు ఇంటీరియర్స్ 2 కోట్లు పెట్టి చేయించారంట. అలా కొన్న వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎన్ఆర్ఐస్. వాళ్ళకి ఇప్పుడు ఏజెంట్స్ ఉంటారు, పర్టికులర్ ఏజెంట్స్ కమిషన్ కోసం ఏదో చెప్తారో అది నమ్ముతాం కొనేస్తాం. అలా కొనకుండా అందుకని మన ప్రతి వీడియోలో మనం చెప్తున్నాం, దయచేసి ఇదే మీరు ఒక ప్రొఫెషనల్ రియాలిటర్ ద్వారా వెళ్తే ఆయనకంటే అవగాహన ఉంటుంది కదా, మీకు లేనంత అవగాహన మనకు ఉంటుంది. అవన్నీ చూస్తే మీకు 90% సేఫ్. మనం ఆయనకి ఏదో 1% 2% ఇవ్వాలని మొత్తం 98% వదులుకున్నాం. అండ్ ప్రీ లాంచ్లో మోసపోతారు, 10,000 5,000కి ఇస్తాం 6,000కి ఇస్తాం. ఎందుకు ఇస్తారండి, ఎలా ఇస్తారు మనం ఆలోచించాలి. పక్కనోడు 15,000 అమ్మితే ఇక్కడ 6,000 7,000కి ఎట్లా ఇస్తాడు? అంటే దేర్ ఈజ్ ఎ క్లియర్ కట్ ఇంటెన్షనల్ ప్లాన్ టు చీట్ ది కస్టమర్. సో అందరూ అంటే కొంతమందే, 100 మంది ఉంటే 100 మంది 10 మంది చెడుపురులు ఉంటే మిగతా 90 మందికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ఏమైంది మంచి, కొంతమంది కార్పొరేట్ బిల్డర్స్ మోసం చేయకుండా కూడా చేస్తున్నారు ఉన్నారు, కానీ మెజారిటీ వాళ్ళు చీట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ అసలు ఇన్వెస్టర్ ఆలోచన ఏ విధంగా ఉంది? అటు ఎన్ఆర్ఐలు కావచ్చు, లోకల్ పీపుల్ కావచ్చు, హైదరాబాద్లో ఫ్లాట్ కానీ ఓపెన్ ఫ్లాట్ కానీ కొనాలంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? కాస్త ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంతమంది స్లో డౌన్ అయింది అంటున్నారు, రిజిస్ట్రేషన్లు చూస్తేనే ఓ పక్క బాగానే జరుగుతూనే ఉన్నాయి. సో ఏంది గ్యాప్? ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఎప్పుడైనా గవర్నమెంట్ బ్యాంకులు అడ్వర్టైజ్ చేయడం చూసారా మీరు? ఎస్బీఐ కానీ ఏదైనా నేషనల్ బ్యాంక్స్ ఎప్పుడైనా అడ్వర్టైజ్ చేశారా? ఓ 20 ఇయర్స్ బ్యాక్ కానీ 10 ఇయర్స్. ఈరోజు అడ్వర్టైజ్ చేస్తున్నారు అంటే ఏంటి మరి? ఎవరిని వాళ్ళు మార్కెట్ చేసుకోవాలి పరిస్థితి అది. ఇప్పుడు తెలంగాణ వరకు రియల్ ఎస్టేట్ తెలంగాణలో మార్కెట్ చేస్తున్నారు, ఆంధ్రా వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు. బట్ రియాలిటీ ఎలా తెలుస్తుందండి? గ్రౌండ్ రియాలిటీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేయాలి. రోజుకి ఎంతమంది రిజిస్ట్రే, అంతమంది ఎంతమంది మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, ఆ రికార్డు పెట్టి 8,000 మంది నెలకి చేసుకుంటున్నారు అనేది క్లారిటీ ఉంటుంది. ఎంత కోట్లు రెవెన్యూ వచ్చింది అనేది ఉంటుంది. సో ఇప్పుడు బయ్యర్స్ నాకు తెలిసి ఇన్వెస్టర్స్ కానీ వెయిట్ అండ్ వాచ్కి వచ్చేసారు. తొందరపడద్దు కొనేటప్పుడు, ఎందుకంటే తొందరపడ్డారంటే ఒకచాట్లు గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు డీటెయిల్డ్ సర్వే చేసి ఒక్కొక్కటి వెలుగులో ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారు ఇన్వెస్టర్, ఎన్ఆర్ఎస్ హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసుకుంటూ మొదలుపెట్టారు, ఆల్రెడీ తప్పు చేస్తే ఇంకేం చేయలేదు, ఎలా బయటపడాలని ఆలోచిస్తారు. తప్పు చేయకపోతే పర్లేదు, దాన్ని తప్పు చేస్తారో లేదని కనుక్కొని దాని మీద ఆందోళన చెందుతున్నారు. ఒకసారి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా లాభం లేదు, ఆకులు ఎప్పుడు పట్టుకొని చేతులు కాలకముందు పట్టుకుంటే లాభం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కొనేశారు, 50% ఇచ్చారు, 40% ఇచ్చారు, బయటకు వచ్చి వాళ్ళు ఇప్పుడు సపోజ్ మీరు కేసు వేస్తారు, కేసు బిల్డర్ దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తారు మీరు? ఆ కేసు 10 సంవత్సరాల పాటు 20, ఇప్పుడు మనకున్న 100,000 కేసులు పెండింగ్ ఉన్నాయి కోర్టుల్లో. ఈ మన మీరు కేసు వేసుకుంటే వేయచ్చు, కానీ లాభం ఎవరు? మీకు ఎప్పుడు వస్తుంది ఆ డెసిషన్? ఎప్పుడు వస్తుంది? బిల్డర్ పోయి బిల్డర్ జైలు కదా, అదే డబ్బులు లేవండి, మ్యాక్సిమం జైల్లో పెడతారు, దానివల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సో ఇది యాక్చువల్లీ ఇనిషియేటివ్ షుడ్ బీ ఫ్రమ్ ది గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ టైం కొనుక్కునేటప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఎవరు కూడా బిల్డర్ మీద డిపెండ్ అవ్వకూడదండి, ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకూడదు, ఇప్పుడు అసలు డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు పర్సనల్గా వెళ్ళాలి, ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రతి జోన్లో ఏ జోన్కి ఆ జోన్ ఆఫీసులు ఉన్నాయి, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి, హెచ్ఎండిఏకి వెళ్ళాలి, రేరాకి వెళ్ళాలి. ఇప్పుడు హైడ్రా సర్టిఫికేషన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది కొన్ని రోజులు, ఇప్పుడు ఇవ్వట్లేదు బట్ అది కూడా మొదలు. సో హైడ్రా కొత్తగా సర్టిఫికేట్ అంటే ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చే పర్మిషన్లు కొద్దిగా జాగ్రత్తగా ఇస్తారనేది నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఆ మిస్టేక్ చేయరు, లైఫ్ అండ్ డెత్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ డైరెక్టర్ ఆఫీసర్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఉద్యోగమే ప్రాబ్లంలోకి స్టేక్లోకి వస్తుంది. ఇంకా లంచాలు తీసుకోవడానికి ఇప్పటికే కొంతమంది లంచాలు తీసుకోవడానికి భయపడుతున్నారు. లంచం తీసుకుంటే ఏమైనా ఇప్పుడు అన్నీ కూడా పర్మిషన్, ఆయన ఒకటే అన్నారు రేవి రంగనాథ్ గారు, నాగార్జున గారు ఎన్కన్విన్షన్ ఆయన పట్టా కేసులో ఉందన్నారు. ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు మరి జిహెచ్ఎంసీ వాళ్ళు? ఆ హెచ్ఎండి ఏదేని ఎందుకు ఇవ్వలేదు? అది అప్రూవ్ ఎలిజిబుల్ కాదు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. ఇప్పుడు మురళీమోహన్ గారు మనం చేస్తారు, ఆయన 3 అడుగులే జరిగాను, మీరు కూల్చక్కర్లేదు, నేను జరుగుంటే నేనే కూల్చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు.
లక్కీగా ఆయన ప్రాజెక్ట్ ఎఫెక్ట్ కాదు, మేబీ మన రేక్ షెడ్ జనరల్గా పెరగదు, అది ఎందుకు పెరిగింది తెలియదు, ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరిగింది. సో మూడో టెంపరీ అసలు మురళీమోహన్ గారి విషయంలో ఏం జరిగింది, మురళీమోహన్ గారు బిల్డింగ్స్ అని కూల్ చేశారని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇప్పుడు మీడియా ఏంటంటే మీరు మీకు పని పాటు ఉండదు, అవి ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. మురళీమోహన్ గారు సర్వే చేస్తే ఒక మూడు అడుగులు రఫ్గా ఒక టెంపరీ రేకుల షెడ్ వేసి ఉంది, మూడు అడుగులు పెరిగారని, అది ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్టేక్. ఇప్పుడు మురళీమోహన్ గారు అన్నీ కూర్చొని చేయరు, లేకపోతే వాళ్ళ అబ్బాయి కూర్చొని చేయరు కదా, తెలుగులో లాట్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్ వీళ్ళందరూ ఎక్కడో మిస్టేక్ క్యాలిక్యులేషన్. నాకు అర్థం ఏంటంటే ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది అంటే మేము జనరల్గా అక్రమంగా కట్టాం, ఎక్కడ కూడా ఇన్ని రోజులు ఇన్ని ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ కూడా మరి లేదు, ఈ ప్రాజెక్ట్ కూడా ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసిన రెండు మూడు అడుగులు జరిగా ఉంటాం, జరిగా ఉంటే మేము ఒకసారి రీచెక్ చేసి జరిగితే మేమే కొలాప్స్ చేస్తాము, హైడ్రాగా ఛాన్స్ ఇవ్వం అన్నారు. అంటే ఇది వెరీ క్లియర్, అది నిజమైనంత అబద్ధం ఉంటుంది తేలి వెరిఫికేషన్లో తెలుతుంది. సో ఆయన బిల్డింగ్లు ఏం కూల్చలేదు, అనురాగ్ యూనివర్సిటీ కూల్చేస్తున్నారు, ఆయన ఆల్రెడీ స్టే తెచ్చేసుకున్నారు. అట్లా మిగతా కూడా బిల్డర్స్ కానీ మిగతా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఆల్రెడీ కోర్టుని ఆశ్రయించారు, కాకపోతే కొంతవరకు టైం ఇస్తారు, అది ప్రూవ్ అయితే మాత్రం టైం ఇచ్చిన కోర్టు కూడా హైడ్రాగ్ ఫరగానే ఉంది. అవును, ఎందుకంటే మీరు నిజంగా సాక్ష్యాధారాలు కరెక్ట్గా మీరు ప్రూవ్ చేయగలిగితే మీరు కూలగొట్టండి, మీకు డౌట్ ఉంటే మాకు రిఫర్ చేయండి, కోర్టు ఆర్డర్ని ఫాలో చేయకపోతే ఇంకా ధిక్కరించినట్టే కదా. సో కోర్టు ఆర్డర్ ఇస్ ఫైనల్ ఆర్డర్, హైకోర్టు సుప్రీంకోర్టు మరి రెండు కోర్టులు వెళ్తే ఇంకా దానిపై నుంచి ఇంకేముంది. అండ్ హైడ్రాకి సపరేట్ బాడీ ఉంది కాబట్టి హైడ్రా ఇట్ సెల్ఫ్ విల్ టేక్ ఏ డెసిషన్, ఈ కోఆర్డినేషన్తో వీళ్ళందరితో తీసుకొని ఈ 10 డిపార్ట్మెంట్ ఏవైతున్నాయి, 3500 ఒక్కొక్క డిపార్ట్మెంట్ చాలా 3500 గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే చాలా పెద్ద ఖర్చు. బట్ ఆ ఖర్చుకి ఏమవుతుందంటే ఇప్పుడు చెరువులన్నీ మనకి వెనక్కి వస్తాయంటున్నారు. బెనిఫిట్ ఏంటంటే ఏవైతే ఈ 800 చెరువులు ఆక్రమించారో అవి బ్యాక్ వస్తాయి. మహేష్ బాబు గారు ఏదో సినిమా ఉంది శ్రీమంతుడు ఏదో ఊర్లో తీసుకుని మళ్ళీ వెనక్కి ఇచ్చేసాడు, ఆ టైప్లో ఇప్పుడు మీరు ఏదైతే తీసుకుంటే తీసుకున్నారా బాబు, ఇప్పుడు మాత్రం బ్యాక్ ఇచ్చేసి మీ ఒరిజినాలిటీ చూసుకున్నాను. ఓకే సార్, సార్ మొన్నటి వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆటో పైలట్లో ఉంది. అవును, ఇప్పుడు అంటే ఒడిదొడుకులు అనేది కామన్ అండి లైఫ్లో కూడా. కొంతమంది నేను ఎక్కడో ఒక స్టోరీ ఉన్నాను, ఒక ఊర్లో ఒక మేడము చాలా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్, హైలీ డబ్బులు సంపాదించి బాగా మంచి సేవలు చేసేవారంట, కానీ ఒకరోజు సడన్గా -0కి వెళ్ళిపోయింది. ఏదో రీజన్ ఒక 5 ఇయర్స్ గ్యాప్ తీసుకుంది, మళ్ళీ ఆవిడ యోగా స్టార్ట్ చేసి మెడిటేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చింది ఇంకో 10 ఇయర్స్లో. అంటే ఫిజిక్స్లో వేవ్ లెంత్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. అదే ఇలాంటి సందర్భాలలోనే రాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అంటే మార్కెట్ గురించి నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. ఉంటారండి, ఇప్పుడు ఉన్నప్పుడు రోడ్డు మీద మనం వెళ్తే కుక్కలు ఎన్నో మురుగుతాయి, అవన్నీ కరెక్ట్ అవుతాయా? అరిసే కుక్క కరవదు. హైదరాబాద్ బ్రాండే మార్కెట్ హైదరాబాద్ ఒకసారి పడిపోవడానికి అవకాశాలు లేవండి. నేను ఎన్నోసార్లు రిపీట్ చేశాను, తగ్గింది, స్లో డౌన్ అయింది, నేను కూడా అగ్రి అవుతాను. బట్ ఎంతైందో ఒక కొంత పర్సంటేజ్ వరకు రెగ్యులర్గా ఇల్లు కావాల్సిన కొనుక్కుంటూనే ఉన్నారు, వాళ్ళేం ఆగట్లేదు. ఇప్పుడు ఏమైందంటే ఒక నెల ఇప్పుడు మా సెంట్రల్లో పెట్రోల్ రేట్స్ పెంచాలనుకోండి, రూలింగ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, లీటర్కి 10 రూపాయలు పెంచుతున్నాను అంటారు. అప్పుడు ఇమీడియట్గా అపోజిషన్ వచ్చి లేదు అలాగేలా పెంచితే 10 రూపాయలు చాలా ఎక్కువ, 10% యూ కెనాట్ ఇంక్రీజ్ 3-4% అంటారు. ఎంత పెంచాలి అంటారు, 5 రూపాయలు పెంచాలి అంటారు, 4 రూపాయలు పెంచాలి అంటారు. ఏం చేసి 10 రూపాయలది ముందే పెంచి చెప్పారు కాబట్టి మార్కెట్ ఫీలింగ్ చూసి 10 రూపాయలు కాస్తే 4 రూపాయలకి చేస్తుంది. వాళ్ళ ఇంటెన్షన్ 4 రూపాయలు పెంచారు కానీ 10 రూపాయలు అని చెప్పారు. ఎట్లా అపోజిషన్ లేదా అపోజిషన్ డోలు ఎవరు గుర్తించరు కదా, అపోజిషన్ డోలు అంటే రూలింగ్ గవర్నమెంట్ ఏది చేస్తే అది కాదు అన్నారు, తానా అంటే తందానా అనరు, అవునంటే కాదు అంటారు, అదే అపోజిషన్ పార్టీ, అంతేనా కదా. సార్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువ చూపిస్తుంది మార్కెట్ మీద అంటున్నారు, ఎంతవరకు ఉన్నదండి? పాజిటివ్గా ఉంది, నెగిటివ్గా ఉంది. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, రెండూ జరుగుతున్నాయి. ఎందుకంటే మంచి ఉంది చెడు ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్పేవాడు ఒక మొత్తం మాట్లాడే స్పీకర్లు కానీ అన్ని సత్యాలే మాట్లాడతారు అనుకోవద్దు. ఇప్పుడు మీకు వ్యూస్ కావాలి, ఛానల్స్కి వ్యూస్ కావాలంటే ఇప్పుడు ఏదో ఒకటి, నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ ఇప్పుడు కేటీఆర్ గారు మినిస్టర్ ఉన్నాడు, నాకు రాత్రి ఒక యూట్యూబ్ మెసేజ్ వచ్చింది, కేటీఆర్ గారు రిజైన్ చేశారు, ఆయన చక్కగా పొజిషన్లో ఉండి మాట్లాడుతున్నారు కానీ యూట్యూబ్లో దానికి 1 లక్ష వ్యూస్, కేటీఆర్ రిజైన్ చేయడం ఏంటని. అది ఊరికే యూట్యూబ్ కూడా కొన్ని కండిషన్లు పెట్టాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు. కొద్దిగా స్ట్రైట్ చేస్తున్నారు యూట్యూబ్ కంటెంట్ కూడా, దే షుడ్ బి వెరిఫైడ్, ఏది పడితే అది మాట్లాడితే రేపు వద్దు మనకి ఇబ్బంది, ఆ ఛానల్ని మూసేస్తారు. అసలు ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ ఎలా ఉంది ప్రజెంట్, దాని గురించి పెద్ద ఎక్కడ చర్చ నడవట్లేదు, కానీ బయట చూస్తే రిజిస్ట్రేషన్లు ఉన్నాయా? సో ఇంతకుముందు ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం వెస్ట్ సైడ్ మార్కెట్ ఎక్కువ స్పీడ్గా ఉండేది, కానీ ఈ మధ్య వెస్ట్ సైడ్ మార్కెట్ గురించి కూడా పెద్ద చర్చలో లేదు. ఏం జరుగుతుంది? ఓ పక్క చూస్తే అంటే విజయవాడ హైవే కూడా మంచి డిమాండ్ ఉంది, ఇప్పుడు 6 లైన్లు పట్టడం, మరొక పక్క అమరావతి, సో ఫోక్ గవర్నమెంట్ ఫోకస్ కూడా కొంచెం అటు పెట్టడం, మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే గవర్నమెంట్ కూడా ముచ్చర్ల ఫార్మాసిటీ
ఏదైతే ఉందో అక్కడ ఫోర్త్ సిటీ తీసుకుని వస్తానన్నారు. సో పక్క ఇటు హైడ్రా దూకుడు ప్రదర్శిస్తూనే ఉంది, మరొక ప్రభుత్వం హైదరాబాద్ని మరింత విస్తరించడానికి వాళ్ళ ప్రణాళికలు అయితే ముందుంచుతున్నారు మన ముందు. సో దీన్ని ఎలా చూడొచ్చుంటారు? మార్కెట్ ఎప్పుడు కూడా అప్స్ డౌన్స్ అనేది, రియల్ ఎస్టేట్లో సంవత్సరానికి 4 నెలలు మార్కెట్ ఉండదు. ఆషాఢ మాసంలో ఎవరు కొన్నారు, 3 నెలలో ఎవరు కొన్నారు, కొన్ని నెలలు అండర్స్టూడ్ కాదు. ఓవరాల్ యావరేజ్ ఇయర్లీ పెర్ఫార్మెన్స్ చూస్తారు. ఎవరైనా పెర్ఫార్మెన్స్ చూస్తే ఒక ఎంప్లాయీది కానీ, ఒక బిల్డర్ కానీ, ఒక కంపెనీ కానీ ఇయర్లీ చూస్తారు. ఏ బిల్డర్ అయితే కమిట్మెంట్ అయ్యి ఆ డిసిప్లిన్ ఉంటుంది, ప్రిన్సిపల్స్ సిస్టమ్స్ ఫాలో అవడంలో, అప్రూవల్స్ కానీ ఇల్లీగల్గా చేయకపోవడం కానీ, డెలివరీస్ కానీ ఉన్న వాళ్ళు అది ఎప్పుడూ సర్వ్ అవుతుంది. ఇప్పుడు కూడా కొన్ని బిల్డర్స్ ఏం మూసిలేదు ఆఫీసులు. అయితే కొద్ది ఆందోళనకరం అయితే సిచ్యువేషన్ ఉత్పన్నం అయింది. ఎందుకంటే అందరి మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా బిలియనర్ మిలియనర్ ఉంటే ఏ డిపార్ట్మెంట్ అండి? రియల్ ఎస్టేట్. ఒకప్పుడు వేరే ఉండే, అగ్రికల్చర్ ఉండేది, ఫార్మా ఉండేది, ఐటీ సాఫ్ట్వేర్. ఇప్పుడు లేటెస్ట్ బిలియనర్ అంటే వాడికి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బరాక్ ఒబామా తీసుకోండి, వారెన్ బుఫెట్ తీసుకోండి, డొనాల్డ్ ట్రంప్ తీసుకోండి. ఇప్పుడు లేటెస్ట్ ఫార్మా కంపెనీ హెట్రోడ్రగ్స్, అరబిందో, మిగతా కంపెనీలు అన్నీ కూడా లైన్లో ఉన్నాయి. అదానీ అంబానీ ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఉన్నారు. వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ అంటే తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వచ్చేదంటే రియల్ ఎస్టేట్. బట్ ఇఫ్ ఈజ్ నాట్ గివింగ్ ఏ క్వాలిటీ, ఈజ్ నాట్ కమిటెడ్, ఈజ్ నాట్ అడేరింగ్ ఈజ్ డెలివరీ కమిటెడ్ ఇవ్వకపోతే వాడు ఉండడండి. పబ్లిక్ సీఎం అయినా, బిల్డర్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా కరెక్ట్ చేసిన సేపు తప్పు చేసి ఓవర్ నైట్ కిక్ చేస్తారు, వాడు ఎక్కడికి వెళ్ళడు. ఇప్పుడు ఎవరైతే కన్సిస్టెన్సీ ఉంది, కొంతమంది బిల్డర్స్ ఉన్నారు, 30, 40, 50 సంవత్సరాల పాటు బిల్డర్స్ ఉన్నారు మా ఇండియాలో, హైదరాబాద్లో కూడా ఉన్నారు. మీరు చూసుకుంటే మొన్న ఒక టాపిక్ మాట్లాడాను, అది కూడా మాట్లాడాలను. 30% ఆఫ్ బిలియనర్స్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, 30% ఆఫ్ ది బిలియనర్స్ ఆర్ ఫ్రమ్ ఇండియాలో హైదరాబాద్ నుండి ఉన్నారు. అండ్ ఇది 50%కి వెళ్ళడానికి పెద్ద టైం పట్టదు డెఫినెట్గా. ఎందుకంటే హైదరాబాద్ ఆ విధంగా దూసుకెళ్తుంది, ర్యాకెట్ స్పీడ్లో దూసుకెళ్తుంది. సో నేను అనేది ఏంటంటే క్వాలిటీ ఉన్నవాళ్ళు మాత్రం పైకి వస్తారు, కన్సిస్టెంట్ ఉన్న వాళ్ళు పైకి వస్తారు, కమిట్మెంట్ ఉన్నవాళ్ళు, రీజనబుల్ ప్రైసింగ్. ఇప్పుడు మీరు అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇప్పుడు రేరా ఏం చెప్పింది, ప్రీ లాంచ్లో పర్మిషన్ లేకుండా అడ్వర్టైజ్ చేయకూడదు అన్నారు, మార్కెటింగ్ చేయకూడదు అన్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళు ఏజెంట్స్ ద్వారా మార్కెట్ చేసుకుంటారు, బయట లోనే చేసుకుంటారు, బయటికి రావట్లేదు. కానీ సేల్స్ అయిపోతే డబ్బులు తీసేసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ ఎట్లా చేయరు. ఆ 90% తర్వాత బిల్డర్ ఉంటాడా, ఎఫ్టీఎల్ వస్తుందా, బఫర్లు వస్తుందా, ఎవరికీ తెలియదు. కానీ లోన్ అయితే, ఎందుకంటే నేను చెప్తా కదా, రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఇన్వెస్టర్ కానీ, ఏజెంట్ కానీ, బిల్డర్ కానీ ఉంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే బిల్డర్స్ చాలామందికి, లేదా ఈవెన్ ఇన్వెస్టర్ కూడా, ఆకాశం అంత ఆశ కదా, అత్యాశకి వెళ్ళిపోయింది. అత్యాశకి వెళ్ళినప్పుడు చీటింగ్, గ్రీడీనెస్ పెరుగుతుంది. ఆ గ్రీడీనెస్ పెరిగితే ఏమవుతుంది, ఇలా మోసపోతుంటారు. సో డబ్బుల కోసం ఏదైనా మీరు ఆలోచించిన పక్కనోడు 10,000 అమ్మితే నాకు 5,000 ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, రీథింక్ చేయాలి. సెకండ్ థాట్, మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే యూ షుడ్ అప్రోచ్ పీపుల్ లైక్ కన్సల్టెంట్స్ ఉన్నారు, రియల్టర్స్ ఉన్నారు మార్కెట్లో, లాయర్స్ ఉన్నారు, ఇట్లా చూసుకొని సరి చూసు. ఎవరు కూడా 10,000 ఎందుకు ఇస్తారండి అంటే, ఇంటెన్షన్ వెరీ క్లియర్. ఇప్పుడు కొంతమంది చూడండి, అప్పులు తీసుకుంటారు కదా, ఒక ఎక్స్ పర్సన్ వై పర్సన్కి అప్పు ఇచ్చాడు, అప్పుడు ఎప్పుడు అడిగినా ఇస్తానంటే కానీ ఇవ్వడు. చెక్కులు మాత్రం నీకు ఎన్ని కావాలంటే రాసిస్తాడు, ఎన్ని కంపెనీ ఉంటారు. ఎందుకంటే బ్యాంకులో డబ్బులు ఉన్నా అంటే క్లారిటీ ఉంది. మన చెక్కులు చూసి ఆనందపడితే ఏమవుతుంది, ఇప్పుడు చెక్కులు కూడా ఇంతకుముందులో బ్లాంక్ చెక్కులు తీసుకుంటారు, అన్ని రైటింగ్ ఓనర్ రైటింగే ఉండాలి. ఇప్పుడు ఒక రైటింగ్, అప్పుడు అంటే చెక్ వ్యాలిడ్ కాదు. ఏంటంటే ఇవ్వను అనడు కానీ ఇవ్వడు. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే, బయ్యర్ ఎప్పుడైతే డబ్బుల కోసం ఆశపడ్డాడో, నా గరిక నా గడ అది పోతుంది ఇది పోతుంది. సో అవ్వా బొవ్వా కావాలంటే రెండు కాదు. సో పీపుల్ షుడ్ బి నాట్ గ్రీడీ, గ్రీడీ ఉండాలి, టూ గ్రీడీ ఉండదు. ఒకటి ఆలోచన, బిల్డర్ పక్కనే 10,000 అమ్ముతున్నాడు, నాకు 5,000 ఇస్తున్నాడు, ఒకటే రోడ్డు, 1/2 కిలోమీటర్, 5 కిలోమీటర్ దూరం, ఎందుకు తేడా వస్తుంది? ల్యాండ్ రేట్ అంతే ఉంటుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ అంతే ఉంటుంది, డెవలప్మెంట్ ఛార్జీలు అంతే ఉంటాయి, మార్కెటింగ్ కాస్ట్ అంతే ఉంటుంది, ఏజెంట్ కాస్ట్ అంతే ఉంటుంది, ట్యాక్సెస్ అంతే. మరి ఎందుకు రేట్ మారింది? అది ఆలోచించాలి కదా. ఇప్పుడు సాయితే అనే కంపెనీ 1,800 crores స్కామ్ అంటే, చాలామంది బిల్డర్స్ ఉన్నారు మనం చెప్పుకుంటే. సో ఓవరాల్గా బయ్యర్ ఆల్సో షుడ్ నాట్ బి గ్రీడీ, టూ గ్రీడీ ఉండకూడదు. డబ్బులు సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో సింహం ఉంటుంది, మీరు ఉండరు నేను ఉండరు. సో మొత్తం మీద కాస్త వెయిట్ చేసే ఆలోచన 100% స్టాగ్నెట్ అయిందండి. బట్ టెంపరీ ఫేజే, ఒకసారి అలవాటు పడిపోయారు అనుకోండి, కొంత క్లారిటీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది. స్టార్ట్ అయ్యి 3 వారాలు అయినట్టు, 3-4 వారాలు అయి ఉండొచ్చు. ఈ ఫస్ట్ ఉన్న దూకుడు ఇప్పుడు లేదు. వాళ్ళు కూడా ప్రజల సమస్యలు అర్థం చేసుకోవడం ట్రై చేస్తున్నారు. ఇది వాళ్ళ ఇబ్బంది, గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రజలను ఇబ్బంది పెడితే గవర్నమెంట్లో ఎక్కువ కాలం ఉండలేరు. చూద్దా అసలు ఏం జరుగుతుందో, ఒక 1 or 2 months ఒక క్లారిటీ వచ్చే, డెఫినెట్గా ఇయర్ ఎండ్ గల మీకు క్లారిటీ వస్తుంది, మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా రేట్లు పెంచాలి, అది కూడా ఆపారు.
ఆల్రెడీ మన లాస్ట్ టైం వీడియోలో ఉండే రేవంత్ రెడ్డి గారు ఈ సపోజ్ టు ఇంక్రీజ్ ఫ్రమ్ ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ అన్నారు. ఏది భూముల రేట్లు కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ కానీ అది పెంచకుండా హోల్డ్ చేస్తుంది, ఎందుకంటే ఈ ఎఫెక్ట్లో పెంచితే మొత్తానికి డమాల్ అవుతుంది. ఆల్రెడీ కొన్ని ఛానల్ రియల్ ఎస్టేట్ డమాల్ అన్నారు. డమాల్ అనేది 100% కరెక్ట్ కాదండి, కొద్ది స్లో డౌన్ అయింది వాస్తవం, బట్ ఇది పికప్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ రోటీ కపడా మకాన్, అది ఈ మూడు లేదు, తిండి బట్ట గుడు లేకపోతే ఎవడు బతకలేడు. బతకగలరా మీరు? పెళ్లి చేసుకున్నవాడికి ఇల్లు కావాలి, ఉద్యోగం వచ్చినవాడికి ఇల్లు కావాలి, రెంట్కైనా కావాలి, సేల్కైనా కావాలి. కాబట్టి ఇల్లు రా రెగ్యులర్ క్యాప్టివ్ కన్జంప్షన్ అనేది ఆగుతుంది. ఏమాగుతాయంటే ట్రేడింగ్ ఆగుతుంది. ఎవరైతే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే కొన్ని అమ్ముతుంటారు, వాళ్ళు కొద్దిగా స్లో డౌన్ అవుతారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా స్లో అవుతారు. రెగ్యులర్ మనం చెప్పుకున్న 4 కేటగిరీలు క్యాపిటల్ కన్జంప్షన్, ట్రేడింగ్, లాంగ్ టర్మ్, రెంటల్ ఇన్కమ్. ఇందులో ఈ మిగతా 3వది ఫస్ట్ది ఆగదండి. ఎందుకు ఆగదంటే ఆ కంపల్సరీ కావాలి వాడికి. ఉద్యోగం వచ్చింది టీసీఎస్లోనే, ఇక్కడ జాబ్ వచ్చింది పల్లెటూరులో ఉన్నాడు ఎక్కడో, అక్కడ సిటీకి వచ్చాడు, ఇల్లు కావాలంటే ఇల్లు కొనుక్కుంటాడు. దానివల్ల అంటే ఓవర్ టెంపరీ గ్యాప్ను పర్మనెంట్ గ్యాప్ కింద చూడకూడదు. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు 4 పక్కల పెరుగుతుంది. ఇండియాలో ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇండియాలో ఎంటైర్ బాంబే, ఢిల్లీ, కలకత్తా, చెన్నై తీసుకుంటే హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్ ఫాస్టెస్ట్ సిటీ గ్రోయింగ్ దెన్ దెమ్, నెంబర్ 1. రెండోది చీపెస్ట్ ఇన్ ఇండియా. రియల్ ఎస్టేట్ ఇప్పుడు కూడా మనకి 20,000 పైన ఎక్కడ మీరు అడుక్కు విన్నారా? బంజారా హిల్స్ 20,000 పర్ స్క్వేర్ ఫీట్, చెన్నైలో 70-80,000 నడుస్తుంది. ఎక్కడున్న వాళ్ళు ఎక్కడున్నారు మనం ఎక్కడ? వాళ్ళు చెన్నైలో పోయస్ గార్డెన్, బోట్స్ క్లబ్ అంటే పెద్ద ఏరియా, బెంగళూరులో ఇందిరానగర్, ఎంజీ రోడ్, బాంబేలో నరీమన్ పాయింట్, పూణేలో కొరేగాం పార్క్, ఢిల్లీలో కొనాట్ ప్లేస్, అట్లా ప్రతి ఊరు ఒక ప్లేస్ ఉంది. అవన్నింటిలో చాలా రేట్లు ఉన్నాయి. మనం అసలు మనం కొనుక్కోలేము, మనం కొనుక్కోవడం అనేది కళ. సో హైదరాబాద్ స్టిల్స్ అండ్ ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు రేట్లు కూడా పెరిగినాయి, కొద్దిగా స్టెబిలైజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు జరిగిందంతా కొంతవరకు ఆర్టిఫిషియల్ జంప్. ఎందుకన్నానంటే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేట్లు పెరుగుతాయి. ఏమన్నాను? డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ. అదే ఇప్పుడు ఓఆర్ఆర్ నుండి ట్రిపుల్ ఆర్ఆర్కి ఎక్స్పాండ్ అయింది అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది, ల్యాండ్ అంతా అవైలబుల్లోకి వస్తుంది కదా. ఏదైనా ఫైనల్గా ఒక 2-3 నెలలు అయితే ఒక క్లారిటీ వస్తుంది మార్కెట్కి, అయితే ఎటువంటి ఇబ్బంది లేదని ఇబ్బంది లేదు. కొద్ది ఆగి ఆచి తీసి డెసిషన్ తీసుకోవడం మంచిది. డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా కొనుక్కున్న ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కునేటైతే దేర్ ఆర్ సో మెనీ ప్రొఫెషనల్ రియల్టర్స్, మాలాంటి రియల్టర్ కంపెనీలు చాలా ఉన్నాయి. మీరు సంప్రదించండి, 1-2% కోసం ఆలోచించొద్దు, లేదా 10,000 కన్సల్టెన్స్కి 5,000 ఆగొద్దు. చేసుకొని మీ పెట్టుబడిని సేఫ్గా ఉండేటట్టు చూసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెల్కమ్.